సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో భాగంగా తాండూరు నియోజకవర్గంలో 71.30 ఓటు శాతం నమోదైంది. తాండూరు పట్టణంలో గురువారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పైగా ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓటర్ స్లిప్లతో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో పోలింగ్ స్టేషన్కు వెళ్లిన ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఆర్వో శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది గట్టి ఏర్పాటు చేశారు. సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు గొటిక నరసింహారెడ్డి బాబన్న దంపతులు తాండూరు మండలం కోటబాస్పల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు బషీరాబాద్ మండలం ఇందర్చేట్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు తాండూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ స్వతంత్ర అభ్యర్థి తమ తమ పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాండూరు ప్రముఖులు తదితరులు ఓటు హక్కు వినియోగించు తాండూరు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో నుండి ఓటింగ్ మిషన్లు తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ పాఠశాలకు చేరుకుని అటు నుండి భారీ బందోబస్తు వద్దన పరిగి చేరుకుంటాయి. డిసెంబర్ 3న పరిగిలో ఓట్లను లెక్కిస్తారు. లోపలికి వెళ్ళారా? అదేమానా దగ్గరికి దగ్గరికి రండి దగ్గర
జరిగింది. అని చెప్పేమే నేను వేసి నొక్కిస్తా కొనిస్తాను అనుకుంటా నేను. ఆ బ్రో రాదురా. అరే ఈ ఫోటో దూరం కెళ్ళి వచ్చినారు వీడియో ఇస్తున్నా. పటేల్ ఓకే అరే అమ్మా కొంచెం
స్వతంత్ర అభ్యర్థులు మహమ్మద్ ముస్తాఫా రిజ్వాన్ మరియు విజయేందర్లు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. పోటీ చేసిన అభ్యర్థులం మేము అయితే తాండూరు మొత్తము చుట్టుపక్కల మండలాలు ఎక్కడెక్కడైతే పోలింగ్ బూతులు ఉన్నాయో అన్నింటిని మేము సందర్శిస్తున్నాము. కానీ ఎక్కడ చూసినా కానీ పోలింగ్ శాతం ఇంకా చాలా స్లోగా నడుస్తుంది. కానీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామంటే పోలింగ్ శాతం పెంచాలి. అదేవిధంగా నేను ఎన్నోసార్లు చెప్పిన మీరు ఇష్టమైన మీకు నచ్చిన మీకు మెచ్చిన మీకోసం పనిచేయగలిగే నీతి నిజాయితీ గల వాడిని ఎన్నుకోవాలని చెప్పినాము. అదేవిధంగా ఇప్పుడైతే నేను ఏమి ఎవరికి ఓట్లు అడగలేదు, అది మీ అంతరాత్మ మాట విని వేయాలని చెప్పినాము. అదేవిధంగా 100కు 100% పోలింగ్ అయ్యేటట్లు మీరందరూ కృషి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రోజే మీ అదృష్ట రేఖ మారే సమయం ఉంది కనుక ఇంట్లో పడుకోకండి, మీరు లేవండి. 5 గంటల వరకు టైం ఉంటుంది. ఆధార్ కార్డ్ మరి ఓటర్ కార్డు ఓటర్ స్లిప్ ఏదైనా తీసుకుని వెళ్ళండి, ఐడి ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్ళండి. ఓటింగ్ శాతం పెంచండి, 100కు 100% పెంచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీకు కావలసిన వాడిని ఒక నిజాయితీపరుని ఎన్నుకొని మీ అదృష్ట రేఖను మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. నేను విజేందర్ మంబాపూర్ విజేందర్. పెద్దేముల్ మండలం నర్సాపూర్లో వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీ కాళ్ళ కింద చేపిస్తారు ఇంక ముందు పెట్టి కొన్ని చోట్ల స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనసేన అభ్యర్థిని ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్ నుండి బయటకు వెళ్లాలని తోసివేయడంతో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ తీవ్ర ఆగ్రహానికి లోనై మండిపడ్డారు. పంపించ
అదే విధంగా ఏదైతే ఈ రోజు పోలింగ్ బూత్ దాదాపు 40-45 పోలింగ్ బూత్లు నేను తిరగడం జరిగింది. యువత అంతా ఈ రోజు మార్పు కొట్టుకుంటుందని నాకు అర్థమవుతుంది. భయంకరంగా బలంగా యువత సంసిద్ధమై మాతో పాటు నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈరోజు పోలింగ్ కాబట్టి బలంగా యువత మాకు మద్దతు తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ సో మీ సహకారం రాజు అందరి సహకారం తాండూరులో ఉంటే ఖచ్చితంగా మేము సమాజంలో మార్పు దశగా ముందుకెళ్తామని అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ అన్ని వర్గాలని అందరినీ కలుపుకొని ఈ యొక్క కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ మేము సెలవు తీసుకున్నాం. ఎనిమిది చోట్ల పోటీ చేస్తున్నాము. ఎనిమిది చోట్ల దాదాపు నాకు తెలిసి బలంగా 3-4 చోట్ల మేము గెలవబోతున్నాం. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. 111లో 111 ఈ దేశాన్ని నడిపించే నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రం గురించి ఆలోచించే మన కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు, వాళ్ళతో పాటు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మమేకమై ఈ రాష్ట్ర అభివృద్ధి దశలో ముందుకెళ్తున్నారు. ఈ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు అన్ని వర్గాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేనకు మద్దతున్నాయని నేను భావిస్తున్నాను. దాదాపు గవర్నమెంట్ వచ్చే ఫిగర్ రావచ్చు 65-70 రావచ్చు అని నేను ఆలోచిస్తున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా గాంధీనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీనగర్లో పోలింగ్ స్టేషన్లో కొందరు బయటి వ్యక్తులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాల్లో బయటి వ్యక్తులు ఎందుకు రావడం జరిగిందో, గత వారం రోజుల నుండి కూడా బయటి వ్యక్తులు తాండూరులో ఉన్నారని చాలాసార్లు చెప్పాము కానీ అధికారులు పట్టించుకోలేదని మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఎంత చెప్పినా కానీ వారం రోజుల నుంచి చెప్తా ఉన్నాం బయట వ్యక్తులు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి, రెండు అయినా కానీ దాన్ని ఎక్కడ కూడా అరికట్టట్లేదు. దయచేసి ఇప్పుడు కూడా మీడియా ద్వారా పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాము, బయట వ్యక్తులను మాత్రము పోలింగ్ స్టేషన్లో కానీ పరిసర ప్రాంతాలకు పంపొద్దు అని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఎందుకంటే ప్రశాంతంగా జరిగే ఎలక్షన్లలో ఉన్నటువంటి మంచి వాతావరణంలో మహిళా సోదరులు బయటికి రావాలంటే కూడా భయపడతా ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళు సహకరించాలని చెప్పి కూడా నేను మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలాంటి ఎన్ని రోజుల నుంచి చిన్న ఇష్యూస్ లేని లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోకల్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా సమన్వయం చేసుకుంటే బయట వ్యక్తులు థింగ్స్ అని చెప్పి కొంతమంది టీఆర్ఎస్ వ్యక్తులు, టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు పోలింగ్ స్టేషన్లలో సాయిపూర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక మహిళ ఓటును ఇంకొకరు వినియోగించుకున్నారు. అందుకు అక్కడ కూడా కాసేపు ఉద్రిక్తంగా మారింది. తాండూరు మండలం సంగంకలం గ్రామంలో సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జగన్ మధ్యలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది.
వేసినాం అన్నారు, చేతులు కూడా చూసిండ్రు. నిన్ను వేసి ఓటే నువ్వు నా ఓటు ఎట్లా వేస్తానని పడసారి పోయి అడిగినా. నేను బాలరెడ్డి పెన్లంకి పోయి నేను అడిగినా, అడిగితే అట్లెట్లు వేస్తారు లక్ష్మి నీ ఓటు అని అన్నా. నేను పడసాను అని అన్నా. వాళ్ళు ఏమో వేసిండ్రు వేసిండ్రు అని అంటున్నారు. ఇక అంతే సార్, ఇక బయటకి వచ్చేసిన ఏంది ఇది అని అడుగుతున్నా. వెళ్ళాలి కదా సార్, మళ్ళీ నేను ఓటు వేసుకున్నాను కదా, మరి నేను ఉన్నట్టునా భూమి మీద లేనట్లా అని. అన్న కొంచెం జరుగుండి, మీ రాజా మీద అన్న కొంచెం అంతే విదేశన. చెప్పు. ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఒక ఎలక్షన్ రూల్స్ పాటించకుండా ఆయన ఆయన అనుచరులని అన్న
మీరు లోకల్ ఉంటే మీ కూడా లోకలే మా వార్డు పూర్తి అయితే దయచేసి మీరు అందరి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పినాం.
వాళ్ళర్షిప్ వీళ్ళర్షిప్ వీళ్ళ గాంధీనగర్కు మా పోలింగ్ బూత్ సార్ పర్ఫెక్ట్ మేడం మీరు కరణ్ కోట్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ దగ్గర 748,000 నగదు దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మసూన రెడ్డి తెలిపారు. పెద్దేముల మండల కేంద్రంలో సాయంత్రం 7 అయినా పోలింగ్ కొనసాగుతూ ఉన్నది. వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.